हाय फ्रेंड्स नमस्ते तेलुगुलो कार टेक्नोलॉजी कार रिलेटेड इनफॉरमेशन अंदिस्तुन्ना तेलुगु कार रिव्यू चैनल की स्वागत। ఈ వీడియోలో మనం 2019 మొదటి రెండు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో అమ్ముడుపోయిన టాప్ 25 హ్యాచ్ బ్యాక్ కార్స్ గురించి తెలుసుకుందాం। ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి। ఇలాంటి కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। అయితే కొంచెం ఎక్సైట్మెంట్ కోసం టాప్ 15 నుంచి టాప్ 1 వరకు చెప్పుకుందాం। దాని తర్వాత టాప్ 16 నుంచి టాప్ 25 వరకు ఏ ఏ కార్లు ఏ ర్యాంక్ లో ఉన్నాయో తెలుసుకుందాం। ఈ వీడియోలో ఇండియాలో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ప్రతి హ్యాచ్ బ్యాక్ కార్ సేల్స్ ఫిగర్ ని కవర్ చేశాను। ఈ వీడియో చివరి వరకు చూడండి। 15th ర్యాంక్ లో హోండా యొక్క హ్యాచ్ బ్యాక్ జాజ్ వస్తుంది। హోండా ఇమేజ్, హోండా సిటీ తర్వాత మంచి సేల్స్ ఉన్నటువంటి కారు హోండా జాజ్. ఇది జనవరి నెలలో 1545, ఫిబ్రవరి నెలలో 1085, టోటల్ గా 2630 యూనిట్స్ సేల్ అయ్యి 15th ర్యాంక్ లో ఉంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం 740,000 నుంచి 934,000 వరకు ఉంటుంది। తర్వాత 14th ర్యాంక్ లో ఫోర్డ్ ఫ్రీ స్టైల్ ఉంటుంది। బెస్ట్ సేఫ్టీ అందిస్తున్నటువంటి కారు, 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి। ఇది జనవరిలో 1646 యూనిట్లు, ఫిబ్రవరిలో 1106 యూనిట్లు సేల్ అయ్యి టోటల్ గా 2752 యూనిట్స్ సేల్ అయ్యి 14th ర్యాంక్ లో వస్తుంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం 543,000 నుంచి 803,000 వరకు ఉంది। ఇక 13th ర్యాంక్ లో వోక్స్ వేగన్ పోలో వస్తుంది। వోక్స్ వేగన్ యొక్క ఒకే ఒక హ్యాచ్ బ్యాక్ ఇది। ఇది జనవరిలో 1426 యూనిట్స్, ఫిబ్రవరిలో 1529 యూనిట్స్, టోటల్ గా 2955 యూనిట్స్ సేల్ అయ్యి 13th ర్యాంక్ లో ఉంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం 570,000 నుంచి 971,000 వరకు ఉంటుంది। 12th ర్యాంక్ లో మారుతి ఇగ్నిస్ వస్తుంది। ఇది డిజైన్ పరంగా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్ ఛాయిస్ అవుతుంది। జనవరి నెలలో 1721 యూనిట్లు, ఫిబ్రవరి నెలలో 1303 యూనిట్లు, టోటల్ గా 3024 యూనిట్స్ సేల్ అయ్యి 12th ర్యాంక్ లో ఉంటుంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం 479,000 నుంచి 714,000 వరకు ఉంది। తర్వాత 11th ర్యాంక్ లో మారుతి ఎస్ క్లాస్ వస్తుంది। దీన్ని ఎస్యూవి సెగ్మెంట్ కార్స్ లో చెప్తారు, కానీ ఇది కూడా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లోకి వస్తుంది। దీన్ని మినీ ఎస్యూవి గా పిలుస్తారు। దీని యొక్క జనవరి నెల 2420 యూనిట్స్, ఫిబ్రవరిలో 2172 యూనిట్స్, టోటల్ గా 4592 యూనిట్లు సేల్ అయ్యి 11th ర్యాంక్ లో ఉంటుంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 885,000 నుంచి 1148,000 వరకు ఉంది। తర్వాత 10th ర్యాంక్ లో రెనాల్ట్ క్విడ్ వస్తుంది। దీనికి సేఫ్టీ పరంగా కొంత నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ తక్కువ ప్రైస్ బ్రాకెట్ లో ఎక్కువ ఫీచర్స్ ని అందిస్తుంది। జనవరిలో 4712, ఫిబ్రవరిలో 5050 యూనిట్స్, టోటల్ గా 9762 యూనిట్స్ సేల్ అయ్యి 10th ర్యాంక్ లో ఉంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 267,000 నుంచి 463,000 వరకు ఉంది। తర్వాత 9th ర్యాంక్ లో మారుతి సెలీరియా వస్తుంది। ఇది 2018 వరకు బెస్ట్ సెల్లింగ్ కార్స్ లో ఒకటిగా ఉంది। ఈ మధ్యనే దీని యొక్క సేల్స్ కొంత తగ్గాయి। జనవరిలో 9217, ఫిబ్రవరిలో 3631, టోటల్ గా 12848 యూనిట్స్ సేల్ అయ్యి 9th ర్యాంక్ లో ఉంటుంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 421,000 నుంచి 540,000 వరకు ఉంది। తర్వాత 8th ర్యాంక్ లో హుండా యొక్క శాంత్రో వస్తుంది। ఇది రీసెంట్ గా కొత్త జనరేషన్ తో లాంచ్ అయింది। దీని యొక్క జనవరిలో 8,000 యూనిట్లు, ఫిబ్రవరిలో 6,875 యూనిట్లు, టోటల్ గా 14,875 యూనిట్లు సేల్ అయ్యి 8th ర్యాంక్ లో ఉంటుంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 390,000 నుంచి 565,000 వరకు ఉంది। తర్వాత 7th ర్యాంక్ లో టాటా టియాగో వస్తుంది। ఇది టాటా కార్స్ లో బెస్ట్ సెల్లింగ్ ర్యాంక్ లో ఉంది। దీని సౌండ్ విషయంలో తప్ప అంతా కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయి ఉంది। దీని యొక్క జనవరిలో 8041 యూనిట్లు, ఫిబ్రవరిలో 8286 యూనిట్లు, టోటల్ గా 16327 యూనిట్లు సేల్ అయ్యి 7th ర్యాంక్ లో ఉంది। దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 421,000 నుంచి 649,000 వరకు ఉంది। తర్వాత 6th ర్యాంక్ లో హుండాయ్ ఐటన్ వస్తుంది। జనవరిలో 10285 యూనిట్లు, ఫిబ్రవరిలో 9065 యూనిట్లు, టోటల్ గా 19,350 యూనిట్లు సేల్ అయ్యి 6th ర్యాంక్ లో ఉంది। ఇది మారుతి షిఫ్ట్ తో దాదాపు సమానమైన కాంపిటీషన్ ఇస్తుంది। ఇంటీరియర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కాకపోతే ఇది వచ్చి చాలా కాలం అయింది, త్వరలో న్యూ జనరేషన్ కూడా తీసుకురాబోతున్నారు।
దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 497000 నుంచి 758000 వరకు ఉంది. తర్వాత 5th ర్యాంక్ లో హోండా యొక్క i20 వస్తుంది. ఇది హోండాయ్ కార్స్ లో బెస్ట్ సెల్లింగ్ కార్ గా చెప్పుకోవచ్చు. జనవరి లో 11749, ఫిబ్రవరి లో 11547, టోటల్ గా 23296 యూనిట్లు ఈ రెండు నెలల్లో సేల్ అయ్యి మనకి 5th ర్యాంక్ లో వస్తుంది. దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 550000 నుంచి 931000 వరకు ఉంది. ఇక 4th ర్యాంక్ లో మారుతి వేగనార్ వస్తుంది. ఈ మధ్య ఇది కొత్త జనరేషన్ తో లాంచ్ అయ్యింది. జనవరి లో 10048 యూనిట్స్, ఫిబ్రవరి లో 15661 యూనిట్స్, టోటల్ గా ఈ రెండు నెలలు కలిపి 25799 యూనిట్లతో 4th ర్యాంక్ లో ఉంటుంది. దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 419000 నుంచి 569000 వరకు ఉంది. ఇక 3rd ర్యాంక్ లో మారుతి బెలెనో వస్తుంది. నెక్సా షోరూమ్ లో మాత్రమే లభించే ఈ కార్ సేల్స్ ఫిగర్ లో నెలనెలకి దూసుకుపోతుంది. జనవరి లో 16717, ఫిబ్రవరి లో 17944, టోటల్ గా 34661 యూనిట్లు సేల్ అయ్యి 3rd ర్యాంక్ లో ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ప్రైస్ 546000 నుండి 877000 వరకు ఉంటుంది. ఇక 2nd ర్యాంక్ లో మారుతి షిఫ్ట్ వస్తుంది. ఇది 3rd జనరేషన్ గా లాంచ్ అయిన దగ్గర నుంచి డిజైర్ ను కూడా వెనకనెట్టి సేల్స్ ఫిగర్ లో దూసుకుపోతుంది. ఇది జనవరి లో 18795 యూనిట్స్, ఫిబ్రవరి లో 18224 యూనిట్స్, టోటల్ గా 37019 యూనిట్స్ సేల్ అయ్యి 2nd ర్యాంక్ లో ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 499000 నుంచి 885000 వరకు ఉంది. ఇక 1st ర్యాంక్ లో మారుతి యొక్క ఆల్టో వస్తుంది. మారుతి యొక్క ఆల్టో కేటన్ రెండు కలిపి మనకి జనవరి లో 23360 యూనిట్లు, ఫిబ్రవరి లో 24751 యూనిట్లు, టోటల్ గా 48111 యూనిట్స్ అమ్ముడుపోయి సేల్స్ పరంగా బెస్ట్ టాప్ సెల్లర్ గా ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 263000 నుంచి 390000 వరకు ఉంటుంది. మారుతి కార్ లోనే కాకుండా ఇండియా యొక్క మోస్ట్ సెల్లింగ్ కార్స్ లో ఇది ఎప్పటి నుంచో టాప్ పొజిషన్ లోనే ఉంది. ఇక మనం 16th ర్యాంక్ నుంచి 25th ర్యాంక్ వరకు మనం చెప్పుకుందాం. 16th ర్యాంక్ లో టయోటా లివా క్రాస్ రెండు కలిపి జనవరిలో 1138 యూనిట్లు, ఫిబ్రవరిలో 1102 యూనిట్లు, టోటల్ గా 2240 యూనిట్స్ సేల్ అయ్యి 16th ర్యాంక్ లో ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 558000 నుంచి 778000 వరకు ఉంది. ఇక 17th ర్యాంక్ లో డాట్సన్ రెడీగో వస్తుంది. జనవరిలో 889 యూనిట్లు, ఫిబ్రవరిలో 1293 యూనిట్లు, టోటల్ గా 2182 యూనిట్స్ సేల్ అయ్యాయి. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 271000 నుంచి 432000 వరకు ఉంది. 18th ర్యాంక్ లో మహీంద్రా కేయూవీ 100 వస్తుంది. జనవరిలో 602 యూనిట్లు, ఫిబ్రవరిలో 462 యూనిట్లు, టోటల్ గా 1064 యూనిట్లు సేల్ అయ్యి 18th ర్యాంక్ లో ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 479000 నుంచి 786000 వరకు ఉంది. 19th ర్యాంక్ లో డాట్సన్ గో వస్తుంది. జనవరిలో 422 యూనిట్లు, ఫిబ్రవరిలో 343 యూనిట్లు, టోటల్ గా 765 యూనిట్స్ ఈ రెండు నెలల్లో సేల్ అయ్యాయి. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 332000 నుంచి 492000 వరకు ఉంది. ఇక ఫోర్డ్ ఫిగో ఈ మధ్యనే ఫిబ్రవరిలో లాంచ్ అయింది, అందుకనే దీని యొక్క జనవరి సేల్స్ ఏమీ లేవు. ఫిబ్రవరిలో 519 యూనిట్స్ సేల్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఇది 20th ర్యాంకులో కొనసాగుతుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 515000 నుంచి 809000 వరకు ఉంది. తర్వాత 21st ర్యాంకులో నిస్సాన్ మైక్రా వస్తుంది. దీని యొక్క జనవరి సేల్స్ 96, ఫిబ్రవరిలో 142 యూనిట్స్ సేల్ అయ్యాయి. టోటల్గా రెండు నెలలు కలిపి 238 యూనిట్స్ సేల్ అయ్యి 21st ర్యాంకులో ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 652000 నుంచి 816000 వరకు ఉంది. తర్వాత 22nd ర్యాంకులో టాటా బోల్ట్ వస్తుంది. దీని జనవరి సేల్స్ 39, ఫిబ్రవరిలో 64, టోటల్గా 103 యూనిట్స్ సేల్ అయ్యి 22nd ర్యాంకులో ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 508000 నుంచి 767000 వరకు ఉంది. ఇక టాప్ 23rd ర్యాంకులో మనకి హోండా యొక్క బ్రియో వస్తుంది. ఇది జనవరిలో కేవలం 2 యూనిట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. ఫిబ్రవరిలో
ఏమాత్రం ఒక్కటి కూడా సేల్ అవలేదు టోటల్ గా ఈ రెండు నెలల కలిపి కేవలం రెండు యూనిట్స్ మాత్రమే సేల్ అయ్యి 23rd ర్యాంక్ లో ఉంది ఇక 24th ర్యాంక్ లో టాటా నానో వస్తుంది దీని యొక్క జనవరి నెల సేల్స్ ఏమీ లేవు ఫిబ్రవరి లో ఒకే ఒక యూనిట్ సేల్ అయ్యింది దీని యొక్క ఎక్స్ షోరూం ప్రైస్ 236000 నుంచి 335000 వరకు ఉంది ఇక హోండా యొక్క ఇయాన్ జనవరి లో గాని ఫిబ్రవరి లో గాని ఏమీ సేల్ అవలేదు దీని యొక్క టోటల్ సేల్ యూనిట్స్ 0 అందుకనే ఇది 25th ర్యాంక్ లో ఉంది దీని యొక్క ప్రైస్ రేంజ్ లో మనకి హోండా యొక్క శాంత్రా వస్తుండటం వల్ల దీని యొక్క సేల్స్ కంప్లీట్ గా డౌన్ అయిపోయి అందుకనే దీన్ని త్వరలో డిస్కంటిన్యూ కూడా చేయబోతున్నారు దీని తర్వాత టాప్ సెల్లింగ్ సెడన్ కార్స్ వీడియో కూడా అందిస్తాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను గమనించండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ జై హింద్ వందే మాతరం